अंदर की नमस्कार वीडियो लो नेनु अति मुख्यमैन मरियु मानव कल्याण कोरकु उपयोगपड़े विविध शिवलिंगालु वाटी निर्माणालु मरियु विविध रूपाल्लो उन्ना आ शिवलिंगालनु पूजिंचडं वल्ला मनकु कलिगे लाभालनु तेलुपुतानु। శివలింగం శివశక్తుల సమ్మేళనం ఎల్లప్పుడూ ప్రచండమైన ఊర్ధస్సు వెలువడుతూ ఉంటుంది। అటువంటి ఊర్ధస్సును తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు। కనుకని శివలింగానికి జలధారలతో అభిషేకాలు జరుపుతాము। ఈ జలధారల నుండి వెలువడే సూక్ష్మమైన ఓంకారమే నిర్గుణ బ్రహ్మముగా చెప్పబడుతోంది। ఈ విధమైన మంత్రపూర్వక ధారాభిషేకము భక్తియుక్తులతో జరపడం వలన జీవుడు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు। శిలా నిర్మితమైన శివలింగాలు మాత్రమే కాక మానవ శ్రేయస్సు కొరకు సమాజ శ్రేయస్సు కొరకు నిర్మించిన ఎంతో శుభదాయకమైన మరెన్నో శివలింగాలు మన పెద్దలు పురాణాలలో తెలియబరిచారు। వాటిలో అతి ముఖ్యమైనవి మరియు మానవ కళ్యాణం కోసం ఉపయోగపడేవి 30 శివలింగాలు। గరుడ పురాణములో ఏ ఏ ద్రవ్యాలతో శివలింగాన్ని చేసుకొని ఏ ఏ ఫలితాలను పొందవచ్చు అన్న వివరాలు స్పష్టంగా చెప్పారు। అవి ఏమిటో ఆ లింగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। మొదటిది గంధలింగం। రెండు భాగాలు కస్తూరీ, నాలుగు భాగాలు గంధం మరియు మూడు భాగాలు కుంకుమతో చేసే ఈ గంధలింగాన్ని పూజించడం వల్ల శివ సాన్నిధ్యం ప్రాప్తిస్తుంది। ఇక రెండవది పుష్పలింగం। అనేక రకాలైన సుగంధభరితమైన పుష్పాలతో నిర్మింపబడి ఈ పుష్పలింగం ఆరాధన వలన రాజ్యాధిపత్యం కలుగుతుంది। మూడవది నవనీత లింగం। వెన్నతో తయారు చేయబడిన ఈ నవనీత లింగార్చన వలన కీర్తి మరియు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది। ఇక నాలుగవది రజోమయ లింగం। పుష్పములలో ఉండే పుప్పుడితో తయారు చేయబడే ఈ రజోమయ లింగాన్ని అర్చించడం వలన మంచి విద్యాధరులగా మారుతారు పిల్లలు, శివ సాన్నిధ్యం పొందగలరు। ఇక తరువాతది ధాన్యలింగం। యవలు, గోధుమలు, వరిపిండితో నిర్మింపబడే ఈ ధాన్యలింగార్చన వలన సకల సంపదలు వృద్ధి చెందడమే కాక సంతాన వృద్ధి కూడా కలుగుతుంది। ఇక ఆరవది తిలిపిష్టోత్త లింగం। నూగు పిండి అంటే నువ్వుల పిండితో చేసిన ఈ లింగార్చన వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది। ఏడవది లవణలింగం। హరిదళం, త్రికటకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి కలుగుతుంది। ఎనిమిదవది కర్పూర రాజలింగం। ఈ కర్పూర రాజలింగార్చన వలన ముక్తి కలుగునని నమ్మకం। తొమ్మిదవది భస్మమయ లింగం। భస్మంతో తయారు చేయబడే ఈ భస్మమయ లింగార్చన వలన సర్వ సిద్ధులు లభిస్తాయి। పదవది సక్కరామయ లింగం। పంచదార పలుకులతో తయారు చేయబడే ఈ లింగార్చన వలన సుఖప్రాప్తి కలుగుతుంది। పదకొండు సద్భోత్త లింగం। ఈ లింగార్చన ప్రీతిని కలిగిస్తుంది। పన్నెండు పాలరాతి లింగం। పాలరాతితో తయారు చేయబడే ఈ లింగార్చన వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది। పదమూడవది వంశాంకురమయ లింగం। వెదురు మొలకలతో తయారు చేసే ఈ వంశాంకురమయ లింగార్చన చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది। కేశాస్తి లింగం। వెంట్రుకలు అంటే కేశములు మరియు ఎముకలతో తయారు చేయబడే ఈ లింగార్చన శత్రునాశనం చేస్తుంది। పదిహేనవది పిష్టమయ లింగం। విద్యాప్రాప్తి కొరకు పిండితో తయారు చేయబడే పిష్టిమయ లింగార్చన చేస్తారు। పదహారవది దధీదుగ్ధ లింగం। పెరుగులో
పాలు కలిపి నీళ్లు ఒత్తి లింగం చేసి పూజిస్తే సంపద సుఖం వస్తాయి. ఇక 17వది ఫలోత్తలింగం. ఇది వివిధ రకాల ఫలాలతో తయారు చేసేటువంటి లింగం. ఈ లింగార్చన ఎంతో ఫలప్రదమైనది. ఇక 18వది धात्री फलजाति लिंगम. धात्री फलजाति लिंगार्चन मुक्ति प्रसादिस्तुंदी. इदी उसिरिकाय तो तयारु चेसे लिंगम. 19वदी गोमय लिंगम. कपिल गोवु नुंडी लभ्यमैन गोमयमुतो ई लिंगान्नि तयारु चेस्तारु. मट्टिलो पड़कुंडा पट्टी तयारु चेयडानिकी वाड़तारु. गोमयार्चन लिंगं वलन ऐश्वर्य प्राप्ति कलुगुतुंदी. 20वदी दूर्वाकंडज लिंगं. गरिकतो तयारु चेयबडिन ई लिंगार्चन वलन अपमृत्यु भयं तोलगिपोतुंदी. इक 21वदी वैढूर्य लिंगं. वैढूर्यालतो तयारु चेयबडिन ई लिंगार्चन శత్రు నాశనానికి దృష్టి దోషం హరించడానికి సహకరిస్తుంది. 22వది ముక్తాలింగం. ముత్యాలతో చేయబడే ఈ లింగార్చన వలన ఇష్ట సిద్ధి కలుగుతుంది. 23 సువర్ణలింగం. సువర్ణ నిర్మితమైన లింగం ఇది. బంగారంతో తయారు చేసే ఈ లింగార్చన ముక్తి ప్రదాత. 24వది రజతలింగం. వెండితో చేయబడే ఈ రజత లింగార్చన సంపదలను కలిగిస్తుంది. 25 ఇత్తడి అంటే కంచు. కాంస్యంతో తయారు చేయబడిన ఈ లింగార్చన ముక్తిని ప్రసాదించును. అలాగే 26 ఇనుము లింగము లేదా సీసముతో తయారు చేయబడిన లింగము. ఈ లింగార్చన శత్రునాశనాన్ని కలిగిస్తుంది. 27 అష్టధాతు లింగము. ఈ అష్టధాతు లింగార్చన చర్మ రోగాలను నివారించును. సర్వ సిద్ధులను కలిగిస్తుంది. అష్టధాతు లింగము అంటే ఈ లింగాన్ని 8 రకాల లోహాలతో కలిపి తయారు చేస్తారు. అవి బంగారము, వెండి, రాగి, సీసము, జింక్, టిన్ను, ఇనుము మరియు పాదరసము. దీనిని అష్టధాతు లింగము అంటారు. 28వది తుష్టోత్త లింగం. ఇది మారణక్రియకు పూజిస్తారు. ఇక 29వది స్ఫటిక లింగం. సర్వ సిద్ధికరం కార్యజయం కొరకు స్ఫటిక లింగార్చన చేస్తారు. 30వది సీతాకండ లింగం. పటిక బెల్లంతో తయారు చేసే ఈ లింగార్చన ఆరోగ్య సిద్ధిని కలగజేస్తుంది. ఈ లింగాలే కాకుండా ఇంకా చాలా వివిధ రకాల లింగాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నాలుకా లింగం. ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం, తదుపరి శివ సాన్నిధ్యము కలుగుతాయి. తరువాతది యవగోధుమ శాలిజ లింగం. జొన్నలు, గోధుమలు, బియ్యము ఆడించి ఆ పిండితో లింగాన్ని తయారు చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది, ధనం వర్ధిల్లుతుంది. గుడలింగం. బెల్లంతో తయారు చేసే ఈ లింగాన్ని పూజిస్తే సుఖం కలుగుతుంది. అయస్కాంత లింగం. అయస్కాంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది. తరువాతది మౌఖిక లింగం. ముత్యాల భస్మంతో చేసిన ఈ లింగాన్ని అర్చిస్తే సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాగే పాదరస లింగం. పాదరస లింగాన్ని పూజిస్తే మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇవండి గరుడ పురాణం ప్రకారం ఏ ద్రవ్యాలతో శివలింగాన్ని పూజిస్తే ఏ ఏ ఫలితాలు పొందవచ్చు అన్న వివరాలను తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.